Hi friends, welcome to Tasty Kitchen. Friends, ee roju manam two recipes chestunnamu. Veg manchuria alage veg manchurian fried rice. Ee rendittini manam street style lo intlo easy ga tasty ga prepare cheskovachchu. Munduga manam veg manchuria prepare cheskodaniki use chese veg manchurian balls ni prepare cheskundamu. Deeniki kavalsina ingredients: 1 cup cabbage turumu, 1 cup carrot turumu, 1/2 cup beans, 2 teaspoons karamu, 6 teaspoons corn flour, 3 teaspoons maida. Taste ku saripada salt, 1 teaspoon pepper powder, koncham pasupu, 1 teaspoon allam vellulli paste, 1 teaspoon chilli sauce, 1 teaspoon soya sauce. Cabbage ni baga sannaga turumukoni andulo water ekku untayi kabatti manam vaatini press chesesi water teesesi ila bowl loki teeskondi. 1 cup carrot turumu, sannaga tarigina beans kuda vesukundamu. Mundu veeti mottanni baga mix chesukovali. Tarvata indulo salt, pepper powder, koncham pasupu, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 టీస్పూన్స్ కార్న్ ఫ్లోర్, 3 టీస్పూన్స్ మైదా, 1 టీస్పూన్ థిక్ సోయా సాస్, 1 టీస్పూన్ చిల్లీ సాస్. మీరు చిల్లీ సాస్ లేకపోతే పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. వెజిటబుల్స్లో ఉండే వాటర్తోనే మనకి ఇదంతా మిక్స్ అయిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా బాల్ ప్రిపేర్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇలా సరిగా రాకపోతే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇలా మనం బాల్ ప్రిపేర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం కడాయిలో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/1 మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే వెజిటేబుల్స్ కుక్ అవ్వవు. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఈ బాల్స్తో మనం మంచూరియా అలాగే మంచూరియా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ముందు మనం మంచూరియా ప్రిపరేషన్ చూద్దాము. ప్యాన్ తీసుకొని అందులో 3 టీస్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి స్లిట్స్ వేసుకోండి. ఫ్లేమ్ మనకు మీడియంలోనే ఉండాలి, అప్పుడే కొంచెం ఫ్రై అయ్యి క్రిస్పీగా అనిపిస్తాయి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఆనియన్స్ని ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, మనకి ఆ వెజిటేబుల్స్లో ఉండే క్రంచీనెస్ అలాగే ఉండాలి. కొంచెం హై ఫ్లేమ్లో ఫాస్ట్గా తిప్పుతూ మనకు మిక్స్ చేసుకుంటే ఆ క్రంచీనెస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీస్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి, 1 టీస్పూన్ థిక్ సోయా సాస్, 1/2 టీస్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 2 టీస్పూన్స్ టొమాటో సాస్ వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫాస్ట్గా తిప్పుతూ మిక్స్ చేసుకోండి. తరువాత 1 టీస్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ మనం మంచూరియా కొంచెం వెట్గా కావాలి అనుకుంటే అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. దీనిని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అప్పుడు మన కార్న్ ఫ్లోర్ కూడా బాగా కుక్ అవుతుంది. తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ని వేసుకుందాము. నేను ఇక్కడ 1/2 మంచూరియన్ బాల్స్ వేశానండి, మిగతా 1/2 నేను మంచూరియా ఫ్రైడ్ రైస్ కోసం ఉంచాను. 1-2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేస్తే ఈ బాల్స్ అంతా ఆ సాస్ని బాగా అబ్జార్బ్ చేసుకొని కుక్ అవుతాయి. చూడండి, మనకు వెజ్ మంచూరియా రెడీ అయింది. ఇది సేమ్ మనకు స్ట్రీట్ స్టైల్లో
ప్రిపేర్ చేసుకునే వెజ్ మంచూరియా లాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ రైస్ ప్రిపరేషన్కు ఒక చిన్న టిప్ అండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని హాఫ్కి కట్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. వీటితో మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటే రైస్ మధ్యలో మనకు క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇలా మనం కట్ చేసుకున్న బాల్స్ని ఆయిల్లో వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాము. రైస్ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని అందులో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఒక చిన్న కప్పు క్యారెట్ పీసెస్ వేసుకోండి. ఒక చిన్న 1/2 కప్ మనం బీన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము. తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడు మనకి వెజ్జెస్ కొంచెం క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న మంచూరియా బాల్స్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, మనం సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై చేసాం కదా, సో ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనం కుక్ చేసి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని రైస్ని గరిటెతో కలుపకుండా ఇలా టాస్ చేసుకోవాలండి. రైస్ని ఎక్కువసార్లు గరిటెతో కలిపితే రైస్ బ్రేక్ అయిపోతుంది. తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకు వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. రైస్ మనకు బాగా పొడిగా రావడానికి రైస్ కుక్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసి కుక్ చేసుకోండి. మనకు రైస్ బాగా పొడిపొడిగా వస్తుంది. చూడండి, మనకు వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఒకేసారి మనం మంచూరియా బాల్స్ రెడీ చేసుకుంటే ఈజీగా వెజ్ మంచూరియాతో పాటు మంచూరియా ఫ్రైడ్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.